మీరు ఎప్పుడైనా విమానం ఎక్కినప్పుడు మీరు గమనించే ఉంటారు అక్కడ విమానానికి కిటికీ దగ్గర మూడు అద్దాలు అయితే ఉంటాయి అనమాట సో ఆ అద్దాలు చాలా మంది పగిలిపోతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు అవి మనం గుద్దినా పగలవు అలా అని విమానం వెళ్తున్నప్పుడు అద్దాలు పగిలిపోతే పరిస్థితి ఏంటని చాలా మంది ఒక ఆలోచన అయితే వస్తుంది సో ఆ అద్దాలు విమానం వెళ్తున్నప్పుడు పగలవు అలా అని చెప్పి మనం గుద్దినా సరే ఆ అద్దాలు పగలవన్నమాట అవి మొత్తం మూడు అద్దాలు ఉంటాయి సో ఆ అద్దాలు ఎందుకు పగలవు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అంతేకాకుండా మన తెలుగు సినిమా రంగం లో గాయకులు ఎవరు పెద్దవాళ్ళు అని మనం చూసుకున్నట్లయితే ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చాలా మందిని గాయకులను తొక్కేయడం జరిగింది అని చాలా మంది అయితే అంటూ ఉంటారు ఎవరిని పైకి తీసుకురాలేదు అందరినీ తొక్కేసి ఈయన పైకి రావడం జరిగిందని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు అసలు దీంట్లో నిజం ఉందా లేదా అనే విషయాలు కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక ఒక అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం విమానం కిటికీ దగ్గర ఉండే అద్దాలు మూడు అద్దాలు ఉంటాయి మూడు అద్దాలు ఎందుకు అని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు ఈ మూడు అద్దాలు ఎందుకనేది మనం చూసుకున్నట్లయితే అందులో ఒకటి బయట అద్దం అనమాట దాన్ని ఔటర్ మోస్ట్ గ్లాస్ అని అంటారు అది చాలా గట్టిగా ఉంటుంది ఇది ఎందుకు అంటే మనం విమానంలో ఉన్నప్పుడు అది గాల్లో ఉంటే భూమి మీద నుంచి సుమారుగా మూడు వేల ఐదు వందల ఫీట్లు దూరం అంటే ఎత్తులోనైతే అది ఉంటుంది అంత ఎత్తులో ఉన్న ఊపిరి పీల్చుకోలేము ఎందుకంటే అక్కడ ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రెజర్ లో సాధారణ మనుషులు ఊపిరి పీల్చుకోలేక శ్వాస కోల్పోయి క్రమంగా పది పదిహేను నిమిషాల్లో వాళ్ళైతే మరణిస్తారు అంత ఎత్తులో కూడా మనం ఊపిరి పీల్చుకోవాలంటే మన విమానంలో ఊపిరి పీల్చుకోవడానికి సరిపోయేంత ప్రెజర్ ఉండాలి అయితే విమానంలో హై ప్రెజర్ అయితే ఉంటుంది ఒకవేళ గాలిలో ఉండగా అద్దం పగిలిపోతే బయట లో ప్రెజర్ కి విమానంలో హై ప్రెజర్ కి మధ్య తేడా వల్ల విమానంలో ఉన్న వస్తువులు ఉంటాయి కదా ఆ వస్తువులు బయటకు లాక్కెళ్లిపోతుంది అనమాట ఆ గాలి ఈ ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఎయిర్ ఇండియా విమానంలో విండ్ షీల్డ్ పగిలిపోయింది అనమాట అంటే అక్కడ అద్దం అయితే పగిలిపోయింది ఆ పైలట్ ఆ ప్రెజర్ కి విమానం నుండి బయటకు కొట్టుకుపోవడం జరిగింది అయితే అదృష్టవశత్ అక్కడ ఏం జరిగిందంటే అతను సీట్ బెల్ట్ పెట్టుకున్న కారణంగా గాల్లో కొట్టుకుంటూ వేలాడాడు తర్వాత అయితే అతన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి అతన్ని లోపలికి లాగడం జరిగింది ఇక విమానంలో మరో అద్దం మనం సీటు ఉంటుంది కదా మన సీటు పక్కనే ఒక అద్దం అయితే ఉంటుంది దాన్ని స్క్రాచ్ రెసిస్టెన్స్ గ్లాస్ అని పిలవడం జరుగుతుంది దీనిపై మనం గీతలు గీసిన బలంగా కొట్టిన ఇది విరగకుండా ఉంటుంది ఇకపోతే మూడో అద్దం అనమాట సో ఈ మూడో అద్దం ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట అంటే స్కాచ్ రెసిస్టెన్స్ గ్లాస్ కి రూమ్ మోస్ట్ గ్లాస్ కి మధ్యలో అయితే ఇదైతే ఉంటుంది దీనిని మిడిల్ గ్లాస్ అని పిలవడం జరుగుతుంది ఆక్రెడిక్ సొల్యూషన్ తో దీన్ని గట్టిగా దృఢంగా తయారు చేయడం జరిగింది ఇది మూడు వందల కేజీలను అడ్డుకునేంత దృఢంగా ఉంటుంది ఒక ప్రొఫెషనల్ బాక్సర్ తన మొత్తం సామర్థ్యంతో పంచి కొట్టిన పదమూడు వందల కేజీలు అయితే దాటదు ఇక మనం ఆ అద్దాన్ని పగలగొట్టగలమో లేదో అనే విషయాన్ని మీరు ఒకసారి గమనించండి ఇకపోతే మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మంచి గాయకులు అనమాట అయితే ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మిగతా గాయకులను పైకి రానియకుండా తొక్కేశారు అని చాలా మంది అయితే వాదనలు అయితే వినిపిస్తూ ఉంటారు సో అదేమిటి అనేది ఇప్పుడు చూద్దాము ఎక్కువ పోటీ ఉన్న రంగం ఏదైనా ఉందంటే అందులో ఒకటి సినిమా పరిశ్రమ కూడా మనం అయితే చెప్పవచ్చు అందులో అపోహ లేదు అబద్దం లేదు అప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే అమ్మ గారి దగ్గర బంధువు రామకృష్ణ గారు ఒక వెలుగు వెలిగారు మనం మోహన్ రాజు ఆనంద్ వారు కూడా ఆ కాలంలో పాటలు పాడడం జరిగింది ఒక దశలో బాలు గారిని వద్దనుకొని ఓ గాయకుడిని అయితే బయట నుండి తెప్పించడం జరిగింది గొంతు బాగున్న ఉచ్చారణ బాగోక ఒక సినిమాతోనే అతను కర్మర్ కావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఆకాశం ఉంది కదా ఆకాశానికి బదులు అతను ఆకాశంలో అని పాడడం జరిగింది అంటే ఆ కొత్తగా వచ్చిన గాయకుడికి ఉచ్చారణ అనేది సరిగ్గా రాకపోవడం వల్ల అలా జరిగింది దాని తర్వాత బాలు గారిని పిలిచి పాటలు పాడడం కొనసాగించారు ఇలాంటివి సినీ ఫీల్డ్ లో కామన్ గానే జరుగుతూ ఉంటాయి సినిమా రంగం ఎంతో ఆకర్షణీయమైనది అందువల్ల చిన్న విషయానికి సైతం బోతద్దంలో అక్కడ చూపించడం జరుగుతుంది అలాగే బాలుగారి పైన ఇలాగే నిందలు వేయడం జరిగింది అలాగే పాడుతా తీగనే ఒక కార్యక్రమం ఉంది కదా ఈ కార్యక్రమంలో చాలా మందికి అయితే బాలుగారు అయితే తెలుగు సినిమా రంగంలో పాటలు పాడడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే ఇక బాలుగారు మరణించిన తర్వాత గాయకుడు ఉన్నాడు కదా మనో అంటారు అతను యాక్చువల్ గా రవిబాబు అనమాట అతను కన్నీరు పెట్టుకోవడం జరిగింది తమ ఎదుగుదలకు బాలుగారే కారణమని ఆయన కన్నీళ్లు పెట్టుకుని చెప్పడం జరిగింది దీన్ని బట్టి బాలుగారు తొక్కేశారు అలాగే ఎదగనివ్వలేదు అనే ప్రచారాలు నిజం కాదని చెప్పవచ్చు బాలుగారు వాస్తవానికి ఎవరిని తొక్కేలేదు అయితే ప్రపంచ చరిత్రలో మహానుభావులు మరియు అత్యంత ప్రతిభవంతుల పరిధిలో ఏదైనా ఇటువంటి సహజంగానే జరుగుతూ ఉంటాయి బాలుగారిని ఒకసారి మనం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న బ్రూస్లీ ఉన్నాడు కదా అతను ఒక నటుడు కూడాను వీళ్ళిద్దరిని పోల్చి చూద్దాము ఎందుకంటే వీళ్ళిద్దరూ దాదాపుగా దగ్గర సంవత్సరంలోనే జన్మించారు బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ అభ్యసించాడు ఎన్నో చోట్ల ప్రదర్శించాడు ఎన్నో సార్లు దాన్ని సాధన చేశాడు కానీ ఒక విషయం ప్రధానంగా గుర్తించాడు అప్పటి వరకు ఉన్న మార్షల్ ఆర్ట్స్ విధానంలో కఠినమైన సంప్రదాయ పద్ధతులు అలాగే అనవసరంగా అనిపించే కొన్ని యుద్ధ రీతులు హఠాత్తుగా జరిగే పరిణామ దాడుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే గుంపు జనాలు ఉంటారు కదా అంటే గుంపుగా అతని మీద దాడి చేసినప్పుడు అవి చేయవని ఆయన నిర్ధారించుకున్నాడు అన్నిటికంటే అతను ముఖ్యంగా వేగం ముఖ్యమని తెలుసుకున్నాడు దానికన్నా మరీ ముఖ్యంగా శత్రువు ఆలోచనలు తన మోచేతికి చేరే లోపే మనం అతనిపై అంతకంటే రెట్టింపు వేగంతో తెలివైన వేటితో పోరాడడానికి వీలుగా ఒక శైలి అవసరమని ఆయన నిర్ధారా ఆ విధంగా చాలా శ్రమించి తనకు తానే జీత్ కుండు అనే ఒక రకమైన కళని కనిపెట్టాడు ఇక ఇదే బ్రూస్లీని చరిత్ర ఎరగని యుగ పురుషుడిగా మార్చేసింది బ్రూస్లీ ఉన్నంత కాలం ఇంకొకరు సహజంగానే ఎదకలేరు ఎందుకంటే ఆయన సృష్టించిన విన్యాసాలు అన్ని ఇన్ని కావు బ్రూస్లీ ఏ కాలంలో పుట్టాడో అదే కాలంలో పుట్టిన ఎస్ వి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఆయన సినిమా రంగంలో గాయకునిగా ప్రవేశించిన సమయంలో ఘంటసాల పిబి శ్రీనివాస్ అలాగే ఇంకొందరు గాయకులు అయితే ఉన్నారు వారందరూ శాస్త్రీయ సంగీతంలో అనమాట కానీ బాలసుబ్రహ్మణ్యం గారికి శాస్త్రీయ సంగీతం కూడా రాదు అయినప్పటికీ మెలకువలు తెలుసుకుంటూనే ఆయన గారు ఒక విశిష్ట శైలిని తనకు తానే అభివృద్ధి చేసుకున్నాడు అదేంటంటే ఆయన పాటలో కచ్చితమైన వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఆ ఎక్స్ప్రెషన్ ను బాగా ఇచ్చేవాడు అయితే ఆ పాట దుఃఖానికి సంబంధించిన పాట కావచ్చు హాస్యానికి సంబంధించిన పాట కావచ్చు ఆ పాటలో కరెక్ట్ గా అతను ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చేవాడు అనమాట తన పాట ద్వారా అంతేకాకుండా అతన గమకాలు సంగతులు ఆ పాట ద్వారా తెలియజేసేవాడు ఇంకా అన్నింటికంటే ఆయన నిర్మించుకున్న ఒక బ్రహ్మాస్త్రం అనుకరణ శైలి కండసాల గారు మరణించిన తర్వాత ఏఎన్ఆర్ అలాగే ఎన్టీ రామారావు గారికి సరైన గొంతుని తీసుకురావడంలో దర్శక నిర్మాతలు నానా అవస్థలైతే పాడడం జరిగింది ఆ సమయంలో బాలు గారు వాళ్ళిద్దరిని అనుకరించి ఒక అద్భుతమైన వాయిస్ ని సృష్టించడని మనం అయితే చెప్పవచ్చు మనం ఎన్టీఆర్ గారి పాట చూసుకున్నట్లయితే ఇది ఒకటో నెంబర్ బస్సు అనే ఒక పాట అయితే ఉంది కదా ఆ పాటలో మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ వాయిస్ కి తగ్గట్టుగానే ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడడం జరిగింది అలాగే మనకు ఏఎన్ఆర్ గారి పాట మనం చూసుకున్నట్లయితే నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని అనే ఒక పాట అయితే ఉంది కదా ఆ పాటలో మనం చూసుకున్నట్లయితే ఏఎన్ఆర్ గొంతుకి తగ్గట్టుగానే ఎస్ వి బాలసుమణ్యం గారు పాట పాడి ఆ కాలంలో ఒక అద్భుతాన్ని అయితే ఆయన సృష్టించడం జరిగింది ఇక చిరంజీవి గారి పాటల్లో మనం చూసుకున్నట్లయితే చిరంజీవి నటనా శైలిని ఆయన చూపించాడు బాలు గారు కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పేవాళ్ళు ముఖ్యంగా గానం విషయానికి వస్తే ఆయన ఆ సినిమాలో ఇంకో గాయకుడు ఈ సినిమాకి పాట పాడలేదు అనే విధంగా ఆయన పాటలు పాడడం జరిగింది ఇక శంకరాభరణం సిరివే లాంటి సినిమాలు మనం చూసుకున్నట్లయితే అతను శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఉత్తమంగా ప్రదర్శించగలనని నిరూపించుకున్నాడు ఆయన ఏ భాషలో పాటలు పాడినా సరే వ్యాకరణ తెలుసుకొని అక్కడ వాళ్లకు తమ వాళ్లే పాటలు పాడారు అనే విధంగా ఆ విధంగా పాటలు పాడేవాళ్ళు అనమాట కొందరు మేధావులు ఏమని చెప్తూ ఉంటారంటే మైకేల్ జాక్సన్ అలాగే బ్రూస్లీ తన రంగంలో ఇంకెవరిని ఎదగనివ్వలేదని ప్రపంచంలో వీళ్లకు తిరుగులేదని ఎవరైతే మనం అంటామో ఇంకెవరిని ఎదగనివ్వలేదని అంటారు వాస్తవానికి చెప్పాలంటే బాలసుబ్రమణ్యం గారు అలాగే మైకిల్ జాక్సన్ అలాగే బ్రూస్లీ వాళ్ళకున్న ప్రత్యేకమైన శైలి వాళ్ళలో ఉండే ప్రత్యేకత ఆధారంగా వాళ్ళకైతే అవకాశాలు తెచ్చిపెట్టాయి ఆయనకి మించిన అనుకరణ జయసు దాస్ కూడా చేయలేకపోయారు అలాగే తెలుగు సినిమా రంగంలో ఉన్న దర్శకులకి నిర్మాతలకి ఆయన తప్ప ఇంకెవరు లేరు అనే విధంగా ఆయన కనిపించారు నాలుగైదు భాషల్లో తానే పాటలు పాడి నిర్మాతలని దర్శకులను తాను ప్రభావితం చేసి ఉంటే గనక తన చెల్లెలైన ఎస్ పి శైలజ తన కూతురైన పల్లవి తన కుమారుడైన చరణ్ ఎన్నో అవకాశాలు తెప్పించి ఉండే వాళ్ళని చాలా అంటున్నారు సూర్యుడు అంత వెలుగు వెలుగుతూ రక్కన ఉన్న నక్షత్రాలను తొక్కేశాడు అని అంటే దానికి అర్థం ఉందా సో ఇది ఇంతే ఇలాగే జరుగుతూ జరుగుతుంటుందన్నమాట ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్